జయ శ్రీరామ్ అమెరికా ఎన్నికలకు ముందు ఆ దేశ కాంగ్రెస్ ముందుకు కీలక బిల్లు వచ్చింది అమెరికాకు మిత్ర దేశాలైన జపాన్ ఇజ్రాయిల్ దక్షిణ కొరియాతో పాటు నాటో కూటమితో సమానంగా భారత్ను చూడాల్సిన అవసరం ఉందని అమెరికా కాంగ్రెస్లోని కీలక సెనేటర్ మార్కో రుబియా తాజాగా గురువారం బిల్లును ప్రవేశపెట్టారు యుఎస్ ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ యాక్ట్ పేరుతో మార్కో రుబియా ఈ బిల్లును కాంగ్రెస్ ముందుకు తీసుకువచ్చారు భారత్కు మద్దతు తెలపడం అదే సమయంలో భారత్కు నిత్యం ఉగ్రవాద ముప్పును కలిగిస్తున్న పాకిస్తాన్ను మరింత ఒత్తిడిలోకి తీసుకువచ్చే విధంగా ఈ బిల్లును రూపొందించారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆయుధాల సహకారంలో భారత్కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ బిల్లును ప్రతిపాదించింది అదే సమయంలో భారత ప్రాదేశిక సమగ్రతకు పాక్ నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని గుర్తు చేసింది ఇక భారత్ పైకి పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నట్లు తేలితే ఆ దేశానికి అమెరికా నుంచి భద్రతా సాయాన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఆ బిల్లులో స్పష్టం చేశారు ఇక ఇదే యుఎస్ ఇండియా కోఆపరేషన్ యాక్ట్లో చైనా దూకుడుకు కూడా అడ్డుకట్ట వేయాల్సిన అంశాలను పొందుపరిచారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా అనుసరిస్తున్న దురాక్రమణ పూర్తి వైఖరిని గుర్తు చేశారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి చైనా నిత్యం సవాలు విసురుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో చైనాను గట్టి చేయాలంటే భారత్తో తప్పనిసరిగా మంచి సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు అయితే అమెరికాలో నవంబర్ ఐదవ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలోనే డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య ప్రస్తుతం తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి ఇలాంటి పరిస్థితిలో ఈ యుఎస్ ఇండియా కోఆపరేషన్ యాక్ట్ బిల్లు ఆమోదం పొందడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భారత్ సంబంధాల విషయంలో డెమోక్రట్లు రిపబ్లికన్ పార్టీలు రెండు సానుకూలంగా ఉన్నాయని గుర్తు చేశారు అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత కొలువు తీరే కొత్త ప్రభుత్వంలో ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి